ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇది మా ఇంటి పెరట అనమాట. మేము స్టార్ట్ అయ్యాము నాగుల చవితి స్పెషల్ అనమాట. ఈరోజు శనివారం నాగుల చవితి జరుపుకున్నాము. సో మేమందరము నాగుల చవితి అంటే మేము ప్రతి సంవత్సరం పొందరగుడ్డి అనేసి ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి నాగుల చవితి పూజ అనేది చేస్తాం అనమాట. సో మనమైతే మా ఊరు మొత్తం చూపిస్తాం చూడండి. మా వెనుకున్నది పంచాయతీ ఆఫీస్ అంటారు. ఇంకా బ్యాక్ అయితే ఒకటి ఉంటుంది. బ్యాక్ ఏంటంటే ఇప్పుడు ముందు వెళ్తున్నాము కదా, మనకి అమ్మవారి గుడి కనిపిస్తుంది అనమాట పక్కన చూడండి. మీరు అమ్మవారి గుడి చూడొచ్చు అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ అమ్మవారి గుడి అనమాట ఇది. సో ప్రతి సంవత్సరం మనం దసరా వచ్చేసి ఇక్కడ మేకకు వస్తారనమాట, మేక దసరాకు ముందు. అండ్ ఇదంతా మా ఊరికి అంటే మా ఊరు మెయిన్ ఊరు ఏదైతే ఉందో దానికి ఎంట్రన్స్ అనమాట ఇది. సో మా ఊరు దాటి ఇంకా పొందరగుడ్డ అనేది ఊరు చివరిలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము పూజ చేస్తామన్నమాట నాగుల చవితి. ప్రతి ఆట మేము అక్కడే చేసుకుంటాం అనమాట. సో ఇదంతా మార్గమధ్యము. సో మా నాన్న ఇతను. సో మా నాన్న ఏంటంటే వాళ్ళ అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు మెసిలే స్థలం అనమాట ఇది, వాళ్ళు ఉండే స్థలం. సో ఇది మేము పూజ చేసుకునే ప్లేస్ అండి ఇది. ఏంటంటే మనం నెమ్మదిగా మా ప్లేస్లోనికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మా ప్లేస్ అంటే ఇదంతా మార్గమధ్యం అనమాట. సో ఈ దారి దాటినాక మా ప్లేస్ వస్తుంది. మా ప్లేస్ అంటే అది ఇక్కడ ఏంటంటే మా లిఖితకి హాయ్ చెప్పమన్నాను చెప్పేసింది. దండం పెట్టమంటే పెట్టేస్తుంది, కానీ ఎందుకు పెట్టాలన్నది తన క్వశ్చన్ మార్క్. కానీ చెప్పినట్టే చేసేస్తుంది అనమాట, గుడ్ గర్ల్. సో ఇది ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీ మొత్తం అయితే మన గుడ్డ ఏదైతే ఉందో అంటే అక్కడ నాగుల చవితి మనం ప్రతి ఏట అక్కడే చేస్తాం కాబట్టి అందరం ఎంటర్ అవుతున్నాం అనమాట. సో అక్కడ మనం చేస్తాం అనమాట, మనం కొద్దిగా సెలబ్రేషన్ లాగా చేసుకుంటాం అంటే పూజ చేస్తాము. సో నాగదేవతకి పూజ చేసుకొని అక్కడ అవి గుడ్డు పాలు అవన్నీ మనం ఆ పుట్టలో వేసుకొని అందరము అక్కడ పూజ చేస్తాము. పూజ అయినాక కొంచెం టపాసులు కూడా కాలుస్తాం ఫ్రెండ్స్. చూడండి, కంటిన్యూ చేయండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, కొంచెం అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడే మా డీజీ టిల్లు గాడు ఎంటర్ అయ్యాడు. సో ఈడు మస్తు యాక్టివ్గా ఉంటాడు అనమాట మా ఫ్యామిలీలో. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఐ మీన్ బెస్ట్ అంటే కొద్దిగా యాక్టివ్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా పొలం రెడీ చేశారండి. పొలం అంటే ఈ భూమి ఏదైతే ఉందో రెడీ చేశారు. ఇంకా కొన్ని రోజుల్లో టమాటా అంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ అయితే దీంట్లో సాగు చేస్తారనమాట. సో నాకు ఇప్పుడే ఒక గాజు పెంక దొరికింది, అది బయట పడేయాలి. సో అట్లా పడేస్తున్నాను. సో ఇందులో టమాటాలు, బెండకాయలు, వంకాయలు, అన్ని రకాల కూరగాయలు అంతా ఆర్గానిక్ న్యాచురల్ పండిస్తామన్నమాట. సో ఇంకా చూసేయండి, మనకి అరటి చెట్లు ఉన్నాయి, ఇట్లా మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో అట్లా చూసేద్దాం, కరివేపాకు చెట్లు ఉన్నాయి. అండ్ ఇదైతే మన పక్కింటి వాళ్ళ పక్క సారీ పక్క పొలం వాళ్ళవి అనమాట, మాదైతే కాదు. సో వాళ్ళైతే ఫ్లవర్స్ కూడా ఉంచున్నారు పూజ కోసం. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా మనకి అరటి చెట్లు కూడా ఉన్నాయి అనేసి. సో ఇదేనండి అరటి చెట్లు అయితే ఒక నాలుగైదు ఉన్నాయి. తర్వాత పక్కన కరివేపాకు చెట్లు ఉంటాయి. ఇప్పుడైతే పుట్ట వెతికే సమయం అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. మా డాడీ అయితే పుట్టని తవ్వే ప్రాసెస్లో ఉన్నారు. ఆ తర్వాత మనము పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. అంటే కొద్దిగా అక్కడ అలికినట్టు చేయాలి, అంటే వాటర్ పోయాలి కొద్దిగా మెత్తగా, చేస్తే పుట్ట స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మనం పూజ సామాన్లు అయితే మనం తెచ్చేసినాము. సో చేసేద్దాం చూడండి, కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. देखे बाबे अरे ఇది ఫ్రెండ్స్ పొట్ట అయితే వెతకడం అయిపోయింది. ఇప్పుడు ముగ్గులు వేసుకొని
సో మనం రెడీ చేసేద్దాం అన్నమాట. ముగ్గులు వేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్. పూజ అయిపోయినాక మనం ఏంటంటే ఆ గుడ్డు పాలు అన్నీ అక్కడ పొట్టలో వేయాలి. గోవింద్ర బార్డర్ కొట్టు శక్తి మోయిని గాలికి రోజు గోడు సర్టిఫికెట్ బాగా కొంటారు తొందర బయసిపోయిన పరాగా అరటికాయలు వస్తుంది తిన్నది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే రామచిలుక కలర్ అయితే మనకు చాలా బాగా అనిపిస్తున్నాయి. అంత నేచురల్ ఆర్గానిక్ మంచిగా ఉంటది అన్నమాట. బాబు రామచిలుక సడొచ్చు దేక చేమలు కర్రీ చేస్తున్నాయి. ఇక్కడ కామెడీ ఏంటంటే వీడు రోజు దోసకాయ తింటాడు అమ్మేస్తే పూజ చేసిన తర్వాత. సో ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు వీడు దోసకాయ ఇదేంటి ఇది అనేసి అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు రోజు తింటావు కదరా దోసకాయ అని చెప్తుంటే అప్పుడు కక్కుడి కక్కుడి
कोड मिला आपका पूजा टा बाहर मिला सीधा देख बाहर मामूल रे नौकला में अच्छी बनी है कुछ नहीं ना नौकला माँ లోకాలమ్మ అంటే అమ్మవారు. సో ప్రతి సంవత్సరము లేదంటే ఎవరికైనా పెళ్లిళ్ళు అయినప్పుడు ఇక్కడికి వెళ్ళి పూజ చేస్తారు అన్నమాట. అది ఒక ఆచారం అన్నమాట ఊర్లో కొంతమంది. అండ్ కొంతమంది అయితే సోమవారం కూడా వెళ్తుంటారు అన్నమాట, సారీ మంగళవారం ఇక్కడికి వెళ్తుంటారు. అంటే లోకాలమ్మ అనేది కొద్దిగా పటిష్టమైనది అన్నమాట. అక్కడ ఏవైనా కోరికలు బలంగా కోరుకుంటే కోరికలు తీరుతాయి అంటారు. అదొక నమ్మకం ఇక్కడున్న ఈ ఊరు ప్రజలకి. ఇక్కడ మా డీజే టిల్లుగాడు అయితే బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకంటే వాడికి చీమలు కరి చేస్తున్నాయి అన్నమాట. మాకు కూడా కరుస్తున్నాయి, కాకపోతే వాడికి కొంచెం ఫీల్ అవుతున్నాడు వాడు చీమలు కరిచినట్టు. గౌంతగా హైదరాబాద్ భగవాన్ జ్ఞానం బట్టి సేవలు ఖర్చునా పట్టించుకోడు. బాబే రేయ్ బాంబే హాయ్ కర్ హాయ్ కర్ కూర్చో టైక్ వాచ్ మన ఇంటికే వస్తే అప్పుడు ఇది మీద దగ్గర దగ్గర
సో ఫస్ట్ మా మమ్మీ పూజ చేసేసింది, తర్వాత మా డాడీ, ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగ పూజ అంతా చేసేస్తామన్నమాట. అన్ని అంటే పొట్టలో పాలు వేయడము, నువ్వులుండలు, సలివిడి అంటే అవన్నీ వేయడం అనమాట చేస్తామన్నమాట. సో చూడండి, సైలెంట్ వండలేవా? ఏదో మాట్లాడుతున్నా. ఏది సెల్లేమే జిమ్కాయ నెట్ ఆన్ చేసి కొన్నాడు దొరికింది రా. అలా ఎక్కడ మల్లికిత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మల్లికిత తర్వాత బాబి గడ పూజ చేస్తారన్నమాట. బాబి అంటే డీజే టీమ్. ఎందుకు ఇది వచ్చింది రాదా? వయసు కాకపోతే ఎవరాలా హుల్లైనాయి బాబే టొంక పోలా పెన్న దొరుపు డైలాగ్ లే నేనెందుకు అలా అంటున్నానంటే డైలీ వాడు సూర్య నమస్కారాలు చేస్తాడు అనమాట. సూర్య నమస్కారం చేసినప్పుడు వాడు ఎలా మొక్కుతాడు అలా మొక్కురా అని చెప్తున్నాను. సో వాడైతే షైగా ఫీల్ అవుతున్నాడు కొంచెం. సో మమ్మీ డైరెక్షన్ లో అయితే బాబీ గడికి పూజ అయితే అయిపోతుంది. సో నాకైతే నాకు కూడా మమ్మీ చెప్తుంది, అందరికీ మమ్మీ చెప్తుంది డైరెక్షన్ అన్నమాట. కాయలు అవుతాయి కనుక యాత్ర కాడు పడతాయి.
मन दे उसको चक्कर चक्कर करियो ते नमस्कार 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 अच्छा करो साथ करो नमस्कार नमस्कार लाइक करो लो लो पापा लो लो नहीं कर झार कर नहीं कर झार फोटो पण कर नहीं कर झार फोटो कर हिला हां भाभी पछु के बारे भाभी गुटी इक दे कर अरे आप नहीं जा भाभी भाभी आसरे आसो बॉम्बे चप्पल पर फोटो दे कर सर दे सर दे हां भाभी मैं टाइम लगल पर नहीं है चूड़ पड़ता पड़ता चूड़ी सवाल पड़े का सो फ्रेंड्स पूजा अंत लास्ट मन कोई संदी संदे नथिंग बट अटाकी काल सो मैं दीपावली कुछ उन्म सो अभी अलस्ना अंड मन नईट चाल पटाकल उ मन कालचेदा अभी सो अभी वीलते चूपस्ता केस खाव काकड़ी खाव के काकड़िया के अबे जानी మేము చేసిన ఈ నాకల్ చేత నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్